హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ టెరెస్ ఫార్మింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎండాకాలం వెళ్ళేసరికి నా మొక్కల పరిస్థితి. ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను ఆయుధాలతోటి యుద్ధం కోసం అని చెప్పేసి. ఇప్పుడు యుద్ధం చేద్దాము ఈ గార్డెన్ శుభ్రం చేయడానికి. శుభ్రం చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ చూస్తూ ఉండండి. ఒక్కళ్ళమే ఉండి గార్డెన్ క్లీన్ చేసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది అనుకున్నప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవడం వల్ల ఈజీగా గార్డెన్ క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా నేను చెప్పవచ్చే విషయం ఏంటంటే, ఇలా మొత్తం కుండీలన్నీ పక్కన పెట్టుకొని ఇలా ఎండాకులు ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం ఎక్కడైతే క్లీన్ చేస్తామో ఎటు సైడ్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో అందులో ఆఫ్ గార్డెన్ వరకే మనం క్లీన్ చేద్దాం ఫస్ట్. ఇలా ఆఫ్ గార్డెన్ క్లీన్ చేసిన తర్వాత మొక్కలన్నీ మళ్ళీ సెట్ చేసుకొని నెక్స్ట్ ఇంకో ఆఫ్ చేసినట్టయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ అయితే మాత్రం వన్ సైడ్ ఉన్నటువంటి ప్లాంట్స్నే క్లీన్ చేస్తున్నాను. అక్కడ మొత్తం డీప్ క్లీన్ చేసుకొని అదంతా మొత్తం ఊడ్చేసి మళ్ళీ మొక్కల్ని సదిరేసి అప్పుడు మళ్ళీ ఇంకో పక్కన స్టార్ట్ చేస్తానన్నమాట. ఇలా చేయడం వల్ల గార్డెన్ క్లీనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది, సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఒక్కళ్ళమే ఉన్నా కానీ. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసరికి నేను నా ఈ పాండ్స్ కానీ బకెట్లో కానీ వీటిలో వేయట్లైనా కానీ ఎండాకులు ఇలాంటివన్నీ కంపల్సరీగా వేస్తాను. దీనివల్ల కుండీలు లైట్ వెయిట్లో ఉంటాయి, మనం ఈజీగా తీసుకొని పెట్టుకోవచ్చు. సో టెరస్ మీద ఎప్పుడైనా కానీ మొత్తం మట్టి నింపకుండా ఇలా ఎండాకులు అలాంటివి వేయడం వల్ల ఈజీగా మనము క్యారీ చేయడానికి బాగుంటుంది అన్నమాట. అలాగే మొక్కలకు కావాల్సిన నైట్రోజన్ అలాంటివి కూడా ఎండాకుల వల్ల అందుతాయి. సో ఎండాకులు కానీ కొమ్మలు ఇలాంటివి ఏవి కూడా మనం వేస్ట్ చేయకుండా మళ్ళీ వాటిని మనం మట్టిలో కలిపి పెట్టినట్టయితే కనుక మనకి నెక్స్ట్ సీజన్కి కూడా మొక్కలు ఈజీగా హెల్తీగా వస్తాయి. సో ఇలా సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ ఒక మనము గార్డెన్ క్లీన్ చేసినట్టయితే కనుక ఒక్కళ్ళమే ఉన్నా కానీ ఈజీగా గార్డెన్ క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత లైట్ వెయిట్లో ఉన్నాయో, నా గార్డెన్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా లైట్ వెయిట్లోనే ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం 3/4 వరకు నేను ఆ ఎండాకులు కొమ్మలు లేదంటే ఇలాంటి పచ్చి ఆకులు ఇలాంటి వేస్తూ ఉంటాను. ఇలా నేను గార్డెన్లో వచ్చినటువంటి ఆకులు అవన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ కుండీలు కూడా రెడీ చేసుకుంటున్నాను. ఈ కుండీల్లో ఆల్రెడీ పాత మట్టి ఉంటుంది కదా, ఈ మట్టిని ఒక పూట ఆరబెట్టి ఆరబెట్టేటప్పుడు ఇందులో ఎటువంటి అయినా వీడు కానీ ఇలాంటి మొక్కలు కలుపు మొక్కలు ఇలాంటివి ఉంటే అవన్నీ తీసేసి శుభ్రం చేసుకొని ఆరబెట్టుకుందాము. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని నేను మా డ్రీపోటింగ్ అయితే మాత్రం శాండ్విచ్ మెథడ్లో చేస్తానన్నమాట. అంటే అడుగున ఒక లేయర్ మట్టి, తర్వాత ఎండాకులు, తర్వాత కూరగాయలు వేస్ట్ అంటే కిచెన్లో వచ్చిన వేస్ట్, నెక్స్ట్ మళ్ళీ మట్టి. ఇలా మనకి మట్టి ఈ కుండీని ఎండే వరకు కూడా మట్టి వేసుకొని పైన మొక్క పెట్టినట్టయితే మొక్కకి మనం స్పెషల్గా ఎటువంటి మనము కేర్ తీసుకోకర్లేదు, ఆ పోషణ సరిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నేను మట్టిలో వేప పిండి కలుపుతున్నాను. అలాగే ట్రైకోడర్మా కానీ నేను సుడోమోనస్ అయితే కలిపాను, ట్రైకోడర్మా కానీ సుడోమోనస్ కానీ ఏదైనా కానీ మనం కలిపినట్టయితే మనకి వేళ నుంచి తెగుళ్ళు అనేవి మన మొక్కలకి ఇదవ్వవు. మనము ఈ జీవశిలీంద్రాలని కంపల్సరీగా గార్డెన్లో వాడినట్టయితే పొడరు వేళ్ళు కుళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా, ఇవన్నీ జరగకుండా మొక్క హెల్తీగా రావాలి, అలాగే ఎటువంటి ఫంగస్ కానీ ఎటువంటి ఇది ఎఫెక్ట్ అవ్వకూడదు అని అంటే కనుక మట్టిని మనం బలవంతం చేసుకోవాలి. ఇలా బలవంతంగా చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ సీజన్ కోసమని మనం గార్డెన్ని రెడీ చేసుకుందాము. ఇలా గార్డెన్ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త మొక్కలు మనం పెట్టుకోవడమే. అయితే నేను ఇలాగా ప్రతి కుండీని కూడా ఇలా శుభ్రం చేసుకొని మట్టిలో ఇలా సూడోమోనస్ కానీ ట్రైకోడర్మా కానీ, నా దగ్గర అయితే మాత్రం సూడోమోనస్ ఉంది కాబట్టి నేను సూడోమోనస్ వేశాను. వేసి వేపపిండి కూడా వేస్తాను ప్రతి కుండీలోను. వేపపిండి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మన మొక్కలకి. ఇది మనకి ఈజీగా దొరికితే పెస్టిసైడ్ అనమాట, పెస్ట్ని అటాక్ అవ్వనివ్వదు మొక్కలకి. అయితే ఇక్కడ నేనైతే మట్టిలో ఇప్పుడు పసుపు పెడుతున్నాను. చూడండి లోతు ఎక్కువ ఉండి వెడల్పు ఎక్కువ ఉన్నటువంటి పెద్ద కుండీలు ఉంటాయి కదా, వాటిలో పసుపు పెట్టినట్టయితే మనకు కావాల్సిన పసుపు అంతా కూడా మనం గార్డెన్లోనే తీసుకోవచ్చు. ఇలా నేను ఏ కుండీని దేనికి వాడుకోవాలనేది ముందుగానే డిసైడ్ చేసుకుంటాను. అయితే ఇక్కడ చూడండి ప్రతి కుండీలో కూడా నేను ఇలాగ సుడోమోనస్ అలాగే వేపపిండి ఇవి కంపల్సరీ వేస్తాను. చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది నా గార్డెన్లో ఉన్నటువంటి కుండీలు. ఆకులు ఎక్కువ వాడతానమాట, ఆకులు ఎక్కువ వాడి మట్టి తక్కువ వాడతాను. ఇలా మనము ముందుగానే ఏ కుండీ ఏ మొక్కలు పెట్టుకోవాలి అనేది ముందే డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనము కుండీలో మట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పాటింగ్ మిక్స్ కలుపుకొని ప్రతి తర్వాత వాటిలో మొక్కలు పెట్టుకోవాలన్నమాట. ఈ మొక్కల కోసం నేను ఆల్రెడీ నారు రెడీ చేసుకున్నాను, ఆ నారు కూడా చూపిస్తాను చూడండి ఎంత హెల్తీగా వస్తుంది అనేది. ఇలా మనం సమ్మర్ అయిపోయి రైనింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే లోపలనే మనం ఇలాంటివన్నీ పనులు చేసుకున్నట్టయితే గార్డెనింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ గార్డెనింగ్ని స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా మన ఫుడ్ని మనమే పండించుకోవచ్చు అన్నమాట. చూస్తారు కదా ఒక పక్క ఇలా మట్టిని రెడీ చేసుకుంటూ ఇంకో పక్క మొక్కలు కూడా వేశాను. చూడండి నారు అనేది ఎలా వస్తుందో. ఇది అయితే మాత్రం గోంగూర, ఇది ఆల్రెడీ ఇది నారేం కాదు, మామూలుగా మొక్కలు వేసాను. ఇదిగోండి ఇది నారు, ఇది చూసారు కదా. వీటన్నిటిని కూడా మొక్కలు కొంచెం పెద్ద అయిన తర్వాత
ఈ మనం ఏదైతే మట్టి రెడీ చేసుకున్నామో ఆ మట్టిలో పెట్టుకుంటాను. సో ఇలా ఒకటే టైంలో రెండు పనులు చేసుకోవడం వల్ల మన గార్డెనింగ్ అనేది ఈజీ అవుతుంది, అలాగే టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ జేఎస్ టెరెస్ ఫార్మింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.